అతని వయస్సు 40 ఏళ్లు. వెస్టిండీస్ తరపున 5వ వన్డే వరల్డ్ కప్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. గత 2 దశాబ్దాలుగా అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నాడు. ఇప్పటికీ ప్రపంచ క్రికెట్ లో అతను అద్భుత ఆటగాడు. ఎవరి గురించి చెప్తున్నానో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది కదా. అతనెవరో కాదు, వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్మెన్ క్రిస్ గేల్. క్రిస్ గేల్ అంటేనే ఓ అద్భుతం. బంతిని అలవోకగా స్టేడియాన్ని దాటించగలడు. స్పిన్నర్లకు క్రిస్ గేల్ సింహస్వప్నం. ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్లను ఉదికారేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. గేల్ ఫామ్ లో ఉంటే ఏ బౌండరీ అయినా అతడి బ్యాట్ కింద చిన్నది కావాల్సిందే, స్టేడియంలో పరుగుల వర్షం కురవాల్సిందే. ప్రేక్షకులు సైతం ఫీల్డర్లుగా మారిపోతారు. అయితే ఐపీఎల్ లాంటి టోర్నీలో గేల్ బాదిన సిక్స్ లకు ప్రేక్షకులు అనేక సార్లు గాయాల పాలయ్యారంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్ లో క్రిస్ గేల్ మంచి ఫామ్ లో ఉన్నాడు. ఈ సీజన్ ఆరంభంలో పంజాబ్ కు అద్భుతమైన విజయాలను అందించాడు. అయితే ఐపీఎల్ 2019 సీజన్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో 3వ స్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకు 10 మ్యాచ్లు ఆడిన క్రిస్ గేల్ 162.02 స్ట్రైక్ రేట్ తో 444 పరుగులు చేశాడు. ఇందులో 4 హాఫ్ సెంచరీలున్నాయి. ఈ సీజన్ లో గేల్ అత్యధిక స్కోర్ 99 పరుగులతో నాటౌట్. క్రీజులో కుదురుకోవడం కోసం మొదటి 10 బంతులను డిఫెన్స్ ఆడతాడు. కుదురుకున్న తర్వాత బౌలర్ల భరతం పడతాడు, పరుగుల వర్షం కురిపిస్తాడు. మోడర్న్ డే క్రికెట్ లో బ్యాట్స్మెన్లను 3 విభాగాలుగా విభజించారు. మొదటిది క్లాసికల్ టైప్, రెండవది స్ట్రోక్ ప్లేతో పరుగులు రాబడతారు. ఇందుకు ఉదాహరణ సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, ఇంకా విరాట్ కోహ్లీ. ఇలాంటి షాట్స్ కోచింగ్ మాన్యువల్లో ఉంటాయి. ఇక రెండో రకం ఆర్థోడాక్స్ టైప్, మహేంద్ర సింగ్ ధోని, ఏబీ డెవిలియర్స్ లాంటి ఆటగాళ్ళు అన్నమాట. వీళ్లు పరిస్థితులకు తగ్గట్లుగా ఆడతారు. ఉదాహరణకు ఆఫ్ స్టంప్ వైపు ఫీల్డర్లను పెట్టి బౌలర్ ఆఫ్ స్టంప్ పైకి బంతిని సంధిస్తే క్రీజులో ఉన్న బ్యాట్స్మెన్ స్టంప్స్ ను కవర్ చేస్తూ మిడ్ వికెట్ మీదుగా బౌండరీకి తరలించడం లాంటివన్నమాట. ఇక మూడో రకం, ఈ రకం ఆటగాళ్లు చేతికి కంటికి చక్కటి సమన్వయాన్ని కలిగి ఉంటారు. పవర్ హిట్టింగ్ చేస్తారు. మానసికంగా శారీరకంగా బౌలర్లపై ఆధిపత్యాన్ని చెలాయించాలని చూస్తారు. ఇలాంటి ఆటగాళ్లకు బౌండరీతో సంబంధం ఉండదు. ఈ కోవకు చెందిన ఆటగాడు క్రిస్ గేల్ అన్నమాట. బౌలర్ ఎవరైనా సరే బంతి స్టాండ్స్ లోకి వెళ్లాల్సిందే. అందుకే కాబోలు క్రిస్ గేల్ ను అభిమానులు ముద్దుగా యూనివర్స్ బాస్ అని పిలుచుకుంటారు. T20 స్పెషలిస్ట్ గా పేరొందిన క్రిస్ గేల్ ఈ ఫార్మేట్ లో 10,000కు పైగా పరుగులు చేశాడు. తాజాగా గురువారం వెస్టిండీస్ బోర్డు ప్రకటించిన వరల్డ్ కప్ జట్టులో సెలెక్టర్లు క్రిస్ గేల్ కు చోటు కల్పించారు. అయితే గేల్ కు బహుశా ఇదే చివరి వరల్డ్ కప్ కావచ్చు.